చాలా భయానకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైతుకు తన జీవితానికి గ్యారెంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. పంట వేసుకునే దానిక పంట చేతికొచ్చేదాక ఎక్కడ అకాల వర్షాలు పడతాయో అని ఎదురు చూడాలి, భయపడాలి. పంట చేతికొచ్చాక మళ్ళీ కొనుగోలు కేంద్రాలకు వచ్చినాక ధరస్తారా భయపడాలి. అసలు కొనుగోలు ప్రారంభిస్తారా ప్రారంభించరా భయపడాలి. తాలు పేరుతోని తేమ పేరుతోని తరుగు పేరుతోని హమాలి పేరుతోని ఒక విధంగా అయితే రైస్ మిల్ ఒక రైస్ మిల్ పెట్టే బాధలు అంత ఇంత కావు. కొనుగోలు పూర్తయింది అనుకోని మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడేవారు గ్యారెంటీ. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రైతులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందా లేదా అర్థం చేసుకోవాలి. ఆయన ఫామ్ హౌస్ లో ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తుంటాడు. మరి నీ ఫామ్ హౌస్ లో ఎకరానికి కోటి రూపాయలు సంపాదించినప్పుడు తెలంగాణ రైతాంగము అదే ఎకరానికి కోటి రూపాయలు ఎందుకు సంపాదించలేకపోతున్నా అని చెప్పి నువ్వు ఎందుకు అలాగల పాటు చైతన్యం కలిగిస్తలేవు? నువ్వు కోటీశ్వరుడు కావాలి, రైతులు కావద్దా? మరి ఏ ప్రాంతంలో పర్యటించి కనీసం సమీక్ష చేసి తెలుసుకొని రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అప్పుల పాలవుతున్నారు? నువ్వు మాత్రం ఫామ్ హౌస్ లో చేతిలో సీసా గ్లాస్ పట్టుకొని కూర్చున్నావు ఫామ్ హౌస్ లో. ఇవాళ నీ పాలనలో రైతులు నేను భరించలేక ఇలా కొనుగోలు కేంద్రాల్లో చేతుల్లో రైతులందరి చేతుల్లో ఇలా పురుగుల మందు డబ్బా చేతి పట్టుకొని కూర్చునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి నీ పాలనలో పడొచ్చింది. ఎన్ని బ్యాగులు లారీలు రైతులు అందరూ ఉంటున్నారు, బ్యాగులు ఏడేమంటే అక్రమంగా గుండెనక్కలకు సంపాదించిన బాగా పైసలన్నీ కోట్ల రూపాయలు చంపించారు. ఆ నోట్ల కట్టలని కూడా బ్యాగులు నింపుకుంటున్నాడు, అందుకే రైతులు బ్యాగులు కనబడి లారీ కనబడి బ్యాగులు మొత్తం మోసుకుపోతున్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేకపోతే వివరిస్తే రైతులు ఇబ్బంది పడుతుంటే అరగోస పడుతుంటే రేపు రోహిణి కాంతి ప్రారంభమవుతుంది, వర్షాలు పడుతున్నాయి, తిరిగి పంట వేసుకునే పరిస్థితి, కనీసం విత్తనాలు ఇస్తావు ఆ సబ్సిడీ తీసేస్తున్నావు, అన్నిటికీ కేంద్రం మీద నెడతావు, భారం అంతా తీసుకుపోయి ఆడ పెడతావు, మళ్ళీ కేంద్రాన్ని విమర్శిస్తావు. ఇలా కేంద్రము యూరియా మీద సబ్సిడీ పెంచింది, నువ్వు విత్తనాలను వేస్తున్నావు మరి ఎందుకు తిరిగిస్తలేవు? ప్రధానమంత్రి మోడీ గారు ఈ విపత్కర కాలంలో కూడా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఏమన్నాను ముఖ్యం 2017లో చినుకు వరకు ముందే ప్రతి మే నెలలో రైతుల అకౌంట్లోకి 4000 రూపాయలు ఇస్తాను ఎకరానికి అప్పుడు. ఇది ప్రతి సంవత్సరం ఇదే కొనసాగుతుంది అన్నావు. ఏమైంది రైతు బంధు మరి? ఇవాళ అన్నిట్లలో ఇక్కడ రైతులను అన్నం పుణ్యం మరి రైతులను నట్టేట్ల ముంచి మనం బాధ పెడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తున్నాం. అక్కడ అధికారులకు చెప్పుతున్నాం, అధికారులు చేతులు తెచ్చి ప్రభుత్వం చేయమ ఆదేశాలు లేవు, ఇంకా 3 నెలల లోపల మొత్తం కొనుగోలు బంద్ చేస్తాం, రైతుల బాధలు మాకు సంబంధం లేదు, ప్రభుత్వం చేయమ ఆదేశాలు రాలే మాకు, కనీస సౌకర్యం కల్పించలేకపోతున్నాం, రైతులు తిరగబడుతున్నారు, రైతులు ఇబ్బందులు చూడలేకపోతాం అని చెప్పి ఒకవైపు అధికారులు బాధపడుతున్నారు. మళ్ళ మధ్యలో కొంతమంది బ్రోకర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రోకర్లు స్టార్ట్ అయ్యారు, కమిషన్ ఏజెంట్గా మారారు, తాళ పేరుతోని తేమ పేరుతోని ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. రైస్ మిల్లు కొనుగోలు చేస్తలేరు, రైస్ మిల్లు కొట్టలేరు, లోడ్ల క్లోళ్ళు లారీల లార్లు ట్రాక్టర్ ట్రాక్టర్లు రైస్ మిల్ మా దగ్గర క్యూ కట్టినాయి, పాత మెటీరియల్ బయటకు పోతలేదు, వీటిని ఏడబెట్టాలని చెప్పి రైస్ మిల్స్ గగ్గోలు పడుతున్నారు. ఇన్ని బాధలు పడుతుంటే కనీసము దాని గురించి పట్టించుకున్న పాపన రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే. ఈ దృష్టి మలచడానికి నిన్న 2 హాస్పిటల్ వేయడు, రైతుల దృష్టి మళ్లించాలి. మేము చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ గత 20 రోజుల నుంచి కొడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని,
వర్షాలు పడే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ అక్కడే ఉన్నది. రైతులు పడిగాపులు కాస్తున్నారు. నువ్వు పంట తీసుకెళ్ళవసరం లేదు, పంట పొలాల దగ్గరకే ట్రాక్టర్లు వస్తాయని చెప్పన్నావు, ఆడకచ్చకుంటామన్నావు. ఒక్క మాటను కనీసం నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. మళ్ళా 1,25,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యము పండిందని చెప్పి నీ శాఖనే చెప్పింది. ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసము